స్కూళ్లలో కాండమ్స్ తప్పనిసరి చేశారు. 5 నుంచి ఆ పై తరగతుల విద్యార్థులకు పాఠశాలల్లో కాండంలు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టనున్నారు. అమెరికాలోని షికాగో పబ్లిక్ స్కూల్స్ ఎడ్యుకేషన్ బోర్డు ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఇది హాట్ టాపిక్గా మారింది. ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఈ నిబంధన సిపిఎస్ బోర్డు పరిధిలోని 600 స్కూళ్లకు ఈ విద్యా సంవత్సరం నుంచే వర్తించనుంది. బోర్డు పరిధిలోని అన్ని విద్యా సంస్థలకు ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేశారు. సిపిఎస్ బోర్డు ఈ విధానాన్ని 2020 డిసెంబర్లోనే రూపొందించడం గమనార్హం. ఇక నుంచి ఎలిమెంటరీ స్కూళ్లలో 250, హై స్కూళ్లలో 1000 వరకు కాండంలను అందుబాటులో ఉంచుతారట. షికాగో ఆరోగ్య శాఖ సహకారంతో ఈ కాండంలను సరఫరా చేస్తారట. సెక్స్ ఎడ్యుకేషన్లో ఇది ఎంతో ఉపయోగపడుతోందనేది బోర్డు అభిప్రాయం. కా ఇందులో భాగంగా కాండమ్స్ అందించడమే కాదు, విద్యార్థులకు శరీర నిర్మాణ శాస్త్రం, కౌమార, యుక్త వయస్సులో శరీరంలో కలిగే మార్పులు, లైంగిక ధోరణులు, లైంగిక ఆరోగ్యం లాంటి అంశాలను బోధిస్తారట. దీనిపై నిరభ్యంతరంగా అభ్యంతరం వ్యక్తం చేయడానికి సిపిఎస్ బోర్డు అవకాశం కల్పించింది. తల్లిదండ్రులు బోర్డుకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చు. ఆరోగ్యాన్ని సంరక్షించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని సిపిఎస్ వైద్యుడు కన్నెత్ ఫ్యాక్స్ అన్నారు. ఇక ఆరోగ్య పరంగా సరైన నిర్ణయాలు తీసుకునే హక్కు ఎవరికైనా ఉంది. నిర్ణయాలకు తగ్గట్టు ఆరోగ్యాన్ని సంరక్షించుకునేందుకు వారికి సరిపడా వనరులు కావాలి. వాటినే మేము అందిస్తున్నాం. కాండంలు కావాలనుకున్నప్పుడు అవి అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలి అని అనుకుంటున్నాం. ఇవి అందుబాటులో లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి. అవాంఛిత గర్భాలు, లైంగిక సంక్రమణ వ్యాధులు వస్తాయి. అలా కాకుండా చూసుకోవాలి కదా, అందుకోసమే ఈ చర్యలు అని ఆయన చెప్పుకొచ్చారు. ఈ నిర్ణయంపై కొంత వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని, అయినప్పటికీ సమాజం మారిందని తాను భావిస్తున్నానని డాక్టర్ కన్నెత్ ఫ్యాక్స్ అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయంపై తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత ఎదురవుతోంది. ముఖ్యంగా 5వ తరగతి విద్యార్థులకు కాండమ్స్ ఇవ్వాలనే విధానాన్ని కొంతమంది తల్లిదండ్రులు తీవ్రంగా ఖండిస్తున్నారు. 5వ తరగతి అంటే 12 ఏళ్ల వయస్సు గలవారని, వారింకా చిన్నపిల్లలే కదా అని చెప్తున్నారు. అలాంటి పిల్లలకు కాండమ్స్ ఇవ్వాలనే ఆలోచన ఎలా వచ్చిందని, ఎందుకు వచ్చిందని మండిపడుతున్నారు. తక్షణమే ఈ నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే సమయంలో మరికొందరు తల్లిదండ్రులు మాత్రం సిబిఎస్ బోర్డు నిర్ణయాన్ని ప్రశంసిస్తూ ఉండడం గమనార్హం.